వేమనరెడ్డి సంక్షేమ సంఘం సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేస్తామని కొందేశ శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం వేమనరెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏసీవై ప్లాజాలో ఆత్మీయ కలయిక నిర్వహించాలని జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన రెడ్డి సంక్షేమ సంఘాల ప్రతినిధులు జిల్లా వేమనరెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసులు రెడ్డి, జనరల్ సెక్రటరీగా కాకినాడకు చెందిన బోయి అజయ్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ, తోటి వారికి చేతనైనంత సాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. పెళ్లి చేయడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నందిని కుటుంబ సభ్యులకు 10,000 ఆర్థిక సహాయం, మహిళా సంఘం నాయకులు పెళ్లి బట్టలు, ఇంటికి వస్తువులు అందించారు. కళాశాల విద్యార్థులకు ఫీజులు చెల్లించేందుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. టీకే విశ్వేశ్వరరెడ్డి, జగన్నాథం వెంకటరెడ్డి, కొవ్వూరు వెంకటరామారెడ్డి, న్యాయవాది రామారెడ్డి, దారపు మాధవరెడ్డి, కొయ్యా నాగిరెడ్డి, సత్తి రవిరెడ్డి, దారపు రామకృష్ణారెడ్డి, కర్రి జ్యోత్స్నా శేఖర్ రెడ్డి, బస్సా భాస్కర్ రెడ్డి, గొలుగూరి కల్పనారెడ్డి, పి సుధారెడ్డి, బి జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘం అధ్యక్షురాలిగా నల్లమిల్లి కాంతమ్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. రెడ్డి సోదర సోదరీమణులకి ఏ రకంగా మాకు శక్తి వంచుకుంటాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నాది ఒక చిన్న విన్నపం అనుకోండి, లేకపోతే మీకన్నా చిన్నవాడిని కొద్దిగా యూనిటీ అన్నది కొద్దిగా తగ్గుతుంది మన సంఘంలో. ఎవరికి వాళ్ళకి కొద్దిగా అంటే విశ్వసం ఏ సంఘంలో లేవని కాదు, ప్రతి పరిశ్రమ కుల సంఘాల్లోనే ఉన్నవే, కానీ దాన్ని కొద్దిగా మనం పెద్దలు దాని ఇనిషియేటివ్ తీసుకొని ఈ రకమైన ఇష్యూస్ లేకుండా చూసి మన సంఘంలో వాళ్ళని డెవలప్ చేసే కార్యక్రమాల్ని ఇంకొంచెం విస్తరించి, ఇప్పుడు వేమన సంక్షేమ సంఘం నుంచి ఇన్ని ఒక 1.5 ఇయర్స్లో ఇంటి కార్యక్రమాలు చేశామంటే ఒక కమిట్మెంట్ ఉన్న ఇది. అలాగే జిల్లా ప్రభుత్వమే కూడా చేయాలి, కొన్ని జరగట్లేదని నా అభిప్రాయం. దానికి మీరందరూ కూడా సలహాలు ఇచ్చి అట్లీస్ట్ 6 నెలలకు ఒక్కసారి అయినా సరే ఒకసారి ఆలోచించి ఇలా చేయాలి. ఇప్పుడు ఒక సంఘం, నేను సంఘంలో ఉండి నాకు పైన ఎవరు తల్లు ఉన్నారన్న ధైర్యం లేకపోతే సంఘం ఉంది. సోదరి సోదరి మల్లారా, నా పేరు బస ఆంజనేయ రెడ్డి. నేను యోగవేమన మందిరం రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ శాఖకు అధ్యక్షుడు. మా సంఘం 50 ఏళ్ల క్రితం స్థాపించబడింది. 3 తరాల వారు ఇందులో సభ్యులుగా ఉంటూ ఉన్నారు. మాకు ముందు ఎంతోమంది సార్ అధ్యక్షులుగా పనిచేశారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 50 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఎటువంటి పొరపాట్లు చేయకుండా చాలా యూనిట్గా ఉండి ఐక్యతను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరి అభిప్రాయానికి గౌరవిస్తూ కూడా మేమందరినీ కూడా 50 సంవత్సరాల నుంచి మా సంఘాన్ని మేము నడిపించుకుంటున్నామంటే మా సంఘ సభ్యులు మీ అందరూ కూడా ఎంతమంది ఎంత సమయంతో మా సంఘాన్ని జీవిస్తున్నారో మాకు తెలుసు, మేము అర్థం చేసుకుంటున్నాం.